సాధారణంగా భక్తులు తమ ఇష్టదైవాలకు గుడి కట్టి ఆరాధిస్తూ ఉంటారు. ఇటీవల తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు కూడా వారిని మరవలేక వారి విగ్రహాలను తయారు చేయించి ఇంటి ఆవరణలో ప్రతిష్ఠించుకుంటున్నారు. అయితే తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏకంగా ఏలియన్కి గుడి కట్టి నిత్యం ధూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. తమిళనాడుకు చెందిన లోగనాథన్ సేలం జిల్లా మల్లమోపంబట్టికి చెందిన రామకౌండనూరు సమీపంలో టీ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శివుడి మీద ఉన్న అపార భక్తితో ఆయన తన తోటలో శ్రీ శివ కైలాయ దేవాలయం పేరుతో ఆలయాన్ని నిర్మించడానికి శ్రీకారం చుట్టారు. 2 ఏళ్ల క్రితం ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించి మొదటగా వరాహ రూపంలో విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయటం మొదలుపెట్టారు. దీనికి సమీపంలోనే కింది అంతస్తులో శివలింగాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా అండర్ గ్రౌండ్లో ఉన్న స్థలంలో ధ్యానం కోసం ప్రత్యేక మెడిటేషన్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ ధ్యాన మందిరంలో ఆకాశంలో ఎగురుతున్న అగతియార్ లాంటి విగ్రహాన్ని, గ్రహాంతరవాసి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశాడు. రోజు విష్ణుమూర్తి శివలింగాలకి ప్రత్యేక పూజలు చేసినట్టు గ్రహాంతరవాసి విగ్రహానికి కూడా పూజలు నిర్వహిస్తూ వస్తున్నాడు. చుట్టుపక్కల గ్రామాలలో ఈ ఆలయం గురించి ప్రచారం చేస్తూ వచ్చాడు. గ్రామంలో గ్రహాంతరవాసి విగ్రహంతో ఆలయం నిర్మించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు గ్రామస్తులు. దాంతో లోగనాథన్ తన సొంత స్థలంలో బ్యాంకులో లోన్ తీసుకుని మరీ ఆలయం నిర్మాణం చేస్తున్నానని, మన అగస్తీయర్లు రాసిన గ్రంథాలలో గ్రహాంతరవాసుల ప్రస్తావన ఉందని, భవిష్యత్తులో గ్రహాంతరవాసులపై ప్రజలలో నమ్మకం పెరుగుతుందని గ్రామస్తులకు చెబుతున్నాడు. గ్రహాంతరవాసికి ఆలయం నిర్మించడం ఇప్పుడు తమిళనాడులో వైరల్గా మారింది.